అందరికీ నమస్కారం. ఇది కమలాప్తకుల నోటేషన్. బృందావనసారంగ రాగం. బృందావనసారంగ 22వ మేళకర్త కరహర ప్రియజన్యం. ఇక్కడ ఆరోహణలో షడ్జమం, చతుశ్రుతి రిషభం, శుద్ధమధ్యమం, పంచమం, కాకల నిషాదం, తారస్థాయి షడ్జమం వస్తాయి. అవరోహణలో తారస్థాయి షడ్జమం, కైసిక నిషాదం, పంచమం, శుద్ధమధ్యమం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, షడ్జమం వస్తాయి. అంటే కాకల నిషాదం అన్యస్వరం అని చెప్పాలి. సో రెండు నిషాదాలు మీకు వస్తాయి. ఇప్పుడు పల్లవి కమలాప్త రేప మరీ మధ్యమ నుంచి రిషభానికి వస్తే బాగుంది. కూల సని స కల సాబ్ది చంద్ర రే స పామ రి పామ పాప కావ రి మరి మా కావ వయ్య నన్ను నీని సాస పనిని సాస. పంచమ నుంచి నిషాదానికి వెళ్తే బాగుంటుంది. కరుణ సముద్ర పసాసని పాప మమరీస. ఇక్కడ కూడా అంతే, పంచమం నుంచి షడ్జమానికి వెళ్తాం. మొత్తం పల్లవి సాహిత్యం అంతా కూడా పాడతాం. కమలాప్త కూల కల సాబ్ది చంద్ర కావవయ్య నన్ను కరుణ సముద్ర కమలాప్త కూల రిప మరీ సని అని ఎండ్ చేస్తాం. నెక్స్ట్ అనుపలం. కమల కళత్ర నిసని పని సాస కౌసల్య సుమిత్ర నిసరి మరీ సని స కమనీయ గాత్ర నిసరే మసని సరే కామారి మిత్ర పని సని పాపమా మరీస. ఇక్కడ మధ్యమ నుంచి రిషభానికి వస్తాను. ఒకసారి మళ్ళీ సాహిత్యం. కమల కళత్ర కౌసల్య సుపుత్ర కమనీయ గాత్ర కామారి మిత్ర కమలాప్త కూల. అదే అనుపలు. నెక్స్ట్ చరణం. మోను దాసుల రి సరి ప మప బ్రోచిన దెల్ల మపని ప మరీ చాల సని 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 పవిని చరణ నీ శ్రేతు అంటే ఆశ్రితుడు అయితేరయ్యా శ్రేతుడై తినయ్య రే సరి పామ పాప కనికరంబున నినిసని పనిస. అభయం ఇయ్యవయ్యా కలిపేటప్పుడు నాకు అభయం ఇయ్యవయ్యా అనిస్తుంది. నినిసరి మరిసనిస కభయమియవయ్య వనజలోచనా శ్రీ నినిసరి మసని త్యాగరాజ. ఇక్కడ ఆసిలేషన్స్ కాకల నిషాదంలో రెండుసార్లు ఆసిలేషన్ ఇస్తే గమకాలు ఇస్తే బాగుంది. త్యాగరాజ వినుత నీస ని పాపమా మరేస. మళ్ళీ ఒకసారి చదువు. మూను దాసుల బ్రోచిన దెల్ల చాల విని నీ చరణ శ్రేతుడై తినయ్య కనికరంబున కభయ మీయమయ్య వనజలోచనా శ్రీ త్యాగరాజ వినుత కమలాప్త కూల కల సాబ్ది చంద్ర కావవయ్య నన్ను కరుణ సముద్ర కమలాప్త కూల. ఆ రకంగా ఇక్కడ మాత్రం అది కంటిన్యూస్గా కంటిన్యూటీ ఉండదు. అంటే విడదగొట్టకూడదు అర్థం అవ్వడం కోసం అని చెప్పి విడగొట్టి చెప్పాను. తప్పితే ఇక్కడ నాకు అభయం ఇయ్యమయ్యా అన్నమాట. అలాగే ఆశ్రితుడు చరణ ఆశ్రితుడు అయితేనే అయ్యా. తర్వాత ఇక్కడ శ్రీ త్యాగరాజ వినుతారు.
థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్క్రిప్షన్ బాక్స్ బట్టన్ చెక్ చేస్తాను.